أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد. إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك هم وقود النار. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3:9 యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యంలో దైవము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, నిజమైనటువంటి దైవదాసుడు ఈ ప్రాపంచిక జీవితాన్ని గురించి ఎంత మాత్రం కూడా మరి పట్టించుకోడు, మరణానంతర జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతని జీవితమంతా కూడా ఇదే ధ్యాసతోటి, ఇదే ఆలోచనతోటి జీవితం గడుపుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచము 3 నాళ్ల ముచ్చట, మరణానంతరమే జీవితమే నిజమైనటువంటి జీవితం అని అతను గ్రహించి అతని ప్రార్థన కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? రబ్బన ఇన్నక జామి ఉన్నాసిలి ఏమి లారైబ ఫీహి. ఓ మా దైవమా, ఓ మా ప్రభు, నీవు మానవులందరినీ నిశ్చయంగా ఒక రోజున సమావేశపరుస్తావు. సుదలరా, ఈ రోజున మరణానంతర జీవితాన్ని గురించి మనిషికి సరైనటువంటి అవగాహన లేని కారణంగా అనేక నేరాలు, అనేక ఘోరాలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. మనం చూస్తున్నాము అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి అనైతిక చెడులు ప్రపంచంలో ఈ రోజున మనము చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, మనిషికి మరణానంతర జీవితాన్ని గురించి సరైనటువంటి ఆలోచన, అవగాహన లేని కారణంగానే. ఇదే ప్రపంచము, ఇదే శాశ్వతము, ఇక్కడ లభించే సుఖాలే శాశ్వతము అని అతను ఈ ప్రపంచం వెనక పరుగులు తీస్తున్నాడు. మరి శాశ్వతమైనటువంటి ఆ రాబోయే జీవితాన్ని గురించి అతను మరి దానిని అతను మరిచిపోయాడు. ఇదే విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు. అల్హాకుము తకాసురు హత్తా దుర్తుముల్ ముఖాబిర్. వీలైనంత వరకు మీరు ప్రపంచాన్ని పొందాలన్న మీ ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటుకు గురిచేసింది. కొంతకాలానికి మీరు శ్మశానానికి చేరుకుంటారు. ఇదే ధ్యాసలో, ఇదే ఆలోచనతో మీరు శ్మశానానికి చేరుకుంటారు. అంటే చావు వచ్చేస్తుంది, కానీ మీరు ఈ మాయా ప్రపంచం నుండి బయటపడలేరు అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి, దైవదాసుడు ఈ తాత్కాలికమైనటువంటి జీవితాన్ని గురించి ఎంత మాత్రం కూడా ఆలోచించడు. ఈ జీవితాన్ని, రాబోయే జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి అన్న ఆలోచనతోటి మరి జీవితాన్ని గడుపుతాడు. కానీ అతని ఆలోచన అంతా కూడా మరణానంతరము రాబోయే జీవితంతోనే. ఎందుకంటే ఇక్కడ చావు వస్తుంది, ఇక్కడ మనకు దొరికే సుఖాలన్నీ కూడా కేవలము తాత్కాలికము. ఈరోజు ఆనందం కలిగితే రేపు బాధ కలుగుతూ ఉంటుంది ఈ విధంగా. కానీ సోదరులారా, మరణానంతరము ఆ జీవితము, అక్కడ చావు ఉండదు, అక్కడ బ్రతుకు ఉండదు. సోదరులారా, ఒకవేళ అతను విశ్వాసి అయి మంచి పనులు చేసినట్లయితే మరి అతను శాశ్వతమైనటువంటి స్వర్గంలో ఉంటాడు. తన భార్య బిడ్డలతోటి ఏ విధంగా అతని భార్య బిడ్డలు కూడా దైవ విశ్వాసులయ్యి మంచి పనులు చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా మరి అతనితో పాటు స్వర్గంలో ఉంటారు శాశ్వతంగా. మరి ఎవరైతే ఇక్కడ దైవాన్ని విశ్వసించకుండా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తిరస్కరించి ఆయనకు సాటి సమానము కల్పించి తమ మనసుకు నచ్చినటువంటి విధానాలను ఎవరైతే ఇక్కడ అనుసరిస్తారో
వారు భయంకరమైనటువంటి నరకంలోనికి వెళ్తారు. అక్కడ మనిషి చావు కోసం పరితపిస్తాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం తెలివిస్తున్నాడు, ఆ రోజున మీరు ఆ భయంకరమైనటువంటి శిక్షను చూసి దైవంతో మొరపెట్టుకుంటారు, మమ్మల్ని మాకు చావును ప్రసాదించవు దైవమ్మ, మాకు చావును ప్రసాదించు అని. కానీ దైవం చెప్తాడు, ఈరోజు మీరు ఒక్క చావు కోసం కాదు అనేక చావుల కోసం మీరు ప్రార్థించండి, కానీ చావు అనేది మీ దగ్గరకు రాదంటాడు. ప్రపంచంలో మీకు వచ్చిన చావే చివరి చావు, ఇక్కడ మీకు చావు ఉండదు బ్రతుకు ఉండదు అని చెప్పేసి దైవము శాశ్వతమైనటువంటి ఆ బాధలు పడే నరకంలో వాళ్ళని తోసివేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాడు. అతని ఆలోచన, అతని లక్ష్యం అంతా కూడా మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అతనికి ధనం లభించినా, గౌరవం లభించినా, లభించకపోయినా, ఇక్కడ అతని జీవితం ఏ విధంగా ఉన్నా మరణానంతరం నేను అవమానపడకూడదు, నా ప్రభువు ముందు నేను జవాబు చెప్పుకోవాలి, ఆయన తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి శిక్షను విధిస్తాడు, దాని నుండి నేను తప్పించుకోవాలి అన్న ఆలోచనలతోటి అతని జీవితం గడుపుతాడు. అతని జీవిత విధానం అదే విధంగా ఉంటుంది, నలుగురికి కూడా అదే విధంగా బోధిస్తాడు, మరి అతని ప్రార్థన కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసి ఈ విధంగా ప్రార్థిస్తాడు, ఓ ప్రభు, నీవు మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఇక్కడ ఒక మనకు ప్రశ్న వస్తుంది, ఎందుకంటే ఈ విధంగా దైవం అందరినీ కూడా సమావేశపరుస్తాడు? ఏదో ఇక్కడ జీవితం గడుపుతున్నావు, ఇక్కడే 4 రోజులు ఆనందంగా గడిపేసి చచ్చిపోతాం కదా, ఇంకా గొడవ లేకుండా మళ్ళా ఎందుకంటే లేపడం అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా చూడండి, ఒకవేళ మరణానంతర జీవితమే లేదు అనుకోండి, ఈ రోజున మనం చూస్తున్నాము సుమారు 90% మంది మరి నేరాలు చేసేవాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు, కేవలం 10% మాత్రమే మనం వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం. 100 మంది ఈ రోజున నేరాలు చేస్తే 10 మంది దొరుకుతున్నారు, 90 మంది తప్పించుకుంటున్నారు. ఆ దొరికిన 10 మంది కూడా మరి అందులో ఒకళ్ళు మరి ఏదో విధంగా శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందిని మనం పట్టుకుని శిక్షించగలుగుతున్నాం సోదరులారా చూడండి? ఒకవేళ మనం శిక్షించగలిగితే ఇన్ని నేరాలు ఎన్ని ఘోరాలు జరిగేవా చూడండి. ఈ విధంగా దొంగతనాలు మాటి మాటికి ఎందుకు జరుగుతున్నాయి? చేసేవాడు మళ్ళా చేస్తున్నాడు, 4 రోజులు జైలు జీవితం గడుపుతున్నాడు, బయటకు వచ్చి మళ్ళీ అదే నేరాలు చేస్తున్నాడు. ఈ విధంగా మర్డర్లు, మానభంగాలు చేసేవాళ్ళు చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే వాడికి శిక్ష ఎక్కడ పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా 10 మంది చేసే నేరాలు, 10 మంది నేరాలు చేస్తే, 100 మంది నేరాలు చేస్తే 90% మందిని మనము పట్టుకోలేకపోతున్నాం, మరి వాళ్ళకు శిక్ష ఎక్కడ పడుతుంది సోదరులారా? జీవితం అంతా కూడా వాళ్ళు తప్పించుకుని తిరుగుతారే, ఎవరు వాళ్ళని పట్టుకోరే. అటువంటి సందర్భంలో వాళ్ళు చేసిన నేరాలకు వాళ్ళకు శిక్ష ఎక్కడ దక్కింది ఒకసారి చూడండి. కాబట్టి ఎటువంటి వారిని శిక్షించడం కోసము మరి మరణాంతర జీవితం ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనం కొంతమందిని చూస్తుంటాము, మంచి విశ్వాసమైనటువంటి జీవితం గడుపుతారు, దేవుడు ఒక్కడే అని జీవితం గడుపుతారు, మరి మంచి పనులు చేస్తుంటారు, అందరికీ సహాయాన్ని చేస్తుంటారు, అందరినీ కూడా మరి ఆదుకుంటూ ఉంటారు, మరి వాళ్ళు చేసినటువంటి మంచి పనులకు ఇక్కడ ప్రపంచంలో వాళ్లకు మరి ప్రతిఫలం దక్కకపోవచ్చు. మరి అటువంటి వారికి మంచి ప్రతిఫలం ఇవ్వడం కోసము మరణానంతర జీవితం ఒకటి వస్తుంది. కాబట్టి సోదరులారా, మరణానంతర జీవితం అనేది అది మన కంటికి కనబడనప్పటికీ కూడా అది తప్పనిసరిగా ఉండాలి అని మనలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాం. చూడండి, ఎవడైనా తప్పు చేస్తున్నట్లయితే మనం చెప్తాం, పైన దేవుడు ఒకడు ఉన్నాడా చూస్తున్నాడు అని చెప్పేసి మనం వాళ్ళను బెదిరిస్తుంటాము, వాళ్ళను భయపెడుతుంటాము. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా అరే దేవుడు ఒకడు చూస్తున్నాడు, చేసే తప్పుల గురించి ఆయన అడుగుతాడు, పట్టుకుంటాడు అన్న ఆలోచన ఉంటుంది. అయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది తెలియని కారణంగా సరైనటువంటి అవగాహన మనం కల్పించుకోలేకపోతున్నాము. కానీ అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో చాలా స్పష్టంగా సోదరులారా మరి ఎంత చక్కగా వివరించాడంటే దైవము, ఏ విధంగా అయితే రేపు వ్రాయబోయే పరీక్ష పేపరు ఈరోజే మన చేతికి వచ్చేస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా చదువుకొని మనము ఎంత ఈజీగా, ఎంత తేలికగా రాసేయగలము. అదేవిధంగా రేపు జరగబోయే, మరణానంతరం జరగబోయే విషయాలన్నింటినీ కూడా దైవము అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ఒక్కసారి బొందె నుండి ప్రాణం వెళ్ళిపోగానే మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, మన ప్రాణం ఏ విధంగా పోతుంది, అది ఎక్కడికి వెళుతుంది, దైవదూతలు ఏ విధంగా వస్తారు, ఏ ప్రశ్నలు అడుగుతారు, మనం ఏ సమాధానం చెప్పాలి, సమాధిలో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది,
మరి సమాధి తర్వాత అందరిని లేపబడే ఆ తీర్పు దినం రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అక్కడ అడగబడే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా దైవం పూసగుచ్చినట్లు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద్వారా మనకు వివరించాడు సోదరులారా ఎందుకంటే దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు చివరి మార్గదర్శక గ్రంథం ఇది కాబట్టి దీనిని మనము చదివి మనము రాబోయే జీవితాన్ని గురించి మనము చక్కదిద్దుకోవడం కోసము అక్కడ సాఫల్యాన్ని పొందడం కోసము దైవం మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించాడు కాబట్టి సోదరులారా మరి నిజమైనటువంటి దైవ విశ్వాస యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అంటే ఓ దైవమా ప్రజలందరినీ నువ్వు ఒక రోజున సమావేశపరుస్తావు ఆ దినం రావడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు ఏ విధంగా అయితే మన జీవితం అనేది వాస్తవమో మరణం అనేది వాస్తవమో మరణానంతర జీవితం అనేది కూడా వాస్తవమే అని ఒక దైవ విశ్వాసి విశ్వసిస్తాడు లేదండి నాకు కంటికి కనిపించిందే నేను నమ్ముతాను అంటే అటువంటి వాడికి మనం ఏమి కూడా చేయలేము ఎందుకంటే కంటికి కనబడినటువంటి అనేక విషయాలు మనం నమ్ముతుంటాం ఈ రోజున మన మనస్సు ఉన్నది మన కంటికి కనబడదు నమ్ముతాము గాలి ఉన్నది మన కంటికి కనబడదు నమ్ముతాము ప్రాణం ఉన్నది కంటికి కనబడదు మనం నమ్ముతాము సోదరులారా కంటికి కనబడినటువంటి అనేక విషయాలు మనం ఈ రోజున నమ్ముతున్నప్పుడు మరణానంతరం కూడా ఒక జీవితం ఉన్నది అని నమ్మడానికి మనకు ఏ విషయం అడ్డొస్తుందో ఒకసారి ఆలోచించండి అది లేకపోతే మరి న్యాయం ఏ విధంగా స్థాపించబడుతుంది ఇన్ని నేరాలు చేస్తున్న వాళ్ళకి శిక్ష ఎక్కడ మరి వాళ్లకు లభిస్తుంది సోదరులారా చూడండి కాబట్టి మరణానంతర జీవితం కూడా తప్పనిసరిగా ఉన్నది దాని గురించే మనిషి కృషి చేయవలసి ఉంటుంది అక్కడ నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవాడే నిజమైనటువంటి మరి అక్కడ విజయాన్ని సాధించిన వాడు అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భం చెప్తున్నాడు ఫమన్ జుహుజిహ అన్నిన్నార్ ఉదుఖిలల్ జన్న ఫఖద ఫాజ మీరు ఎవరైతే నరకాన్ని తప్పించుకుని స్వర్గంలో ప్రవేశింపజేయబడతారో వాళ్ళే నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవారు ఇక్కడ మనం చూస్తుంటాము గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు నోబెల్ శాంతి బహుమతులు అవి ఆ బహుమతులు ఈ బహుమతులు పొందిన వాళ్ళని మనము అరే చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చాలా విజయాన్ని సాధించారు జీవితంలో అని చెప్పేసి మనము భావిస్తుంటాము పొగుడుతుంటాము అరే ఇతనికి ఇంత పెద్ద బిరుదు వచ్చింది ఇతను చాలా గొప్పవాడు ఆయనకు అంత పెద్ద బిరుదు వచ్చింది ఈయన చాలా గొప్పవాడు అని చెప్పేసి మనము ఈ బిరుదుల ఆధారంగా ఈ యొక్క ప్రశంసల ఆధారంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనము నిర్ధారిస్తుంటాము కానీ అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు నరకం నుండి తప్పించుకోండి మీరు అదే గొప్ప సాఫల్యము కాబట్టి సోదరులారా అక్కడ నరకం ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీలో ఎవరు కూడా తిండి తినలేడు ఎవరు కూడా కంటి నిండా నిద్రపోలేడు ఆ నరకం ఎలా ఉంటుందో మీకు తెలిసినట్లయితే అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించారు చూడండి మనము చిన్న అగ్గిపుల్ల మన చేతికి తగలగానే చెయ్యి అంతా కూడా మంట వచ్చేస్తుంది మనకి అలాంటి అగ్గి 70 రెట్లు ఎక్కువగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అంత భయంకరమైనటువంటి అగ్ని మరి ఆ భయంకరమైనటువంటి నరకంలో ఉంది సోదరులారా దాని నుండి మనం తప్పించుకోవాలి అంటే నిస్సందేహంగా ఒకటే ఒక మార్గం ఉన్నది మనకు అదేమిటంటే దైవానికి సాటి కల్పించకూడదు ఆయన ఒక్కడైన సత్యాన్ని మనము జీవితంలో స్థాపించాలి మరణించే వరకు కూడా ఇదే సత్యం మీద నిలబడాలి ఆయనకు సాటి ఎవరు లేరు ఆయనకు సమానం ఎవరు లేరు ఆయనకు ఏ స్వరూపము కూడా మనము చేయలేము ఈ సిద్ధాంతం మీద ఈ విశ్వాసం మీద మనము స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ భయంకరమైనటువంటి నరకం నుండి తప్పించుకోగలము లేదండి అది వచ్చినప్పుడు చూసుకుందాం అంటే మనల్ని బాగుపరిచేవాడు ఎవడు కూడా ఉండడు సోదరులారా ఈ విషయాన్ని మనం గమనించాలి ఆ తర్వాత సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని ప్రవచనాలను మనము ఈ రోజున చూద్దాము మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు మీరు మంచివారితో కలిసి నడుస్తూ ఉండండి అంటే వాళ్ళ మార్గాలను మీరు అనుసరిస్తూ ఉండండి చెడ్డవారితో మీరు ఎంత మాత్రం కూడా చేరకండి ఎందుకంటే మనకు సామెత చెప్తారు 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడయ్యాడు అని చెప్పేసి ఈ విధంగా తినగా తినగా వేము కూడా తీయనవునని చెడ్డవారితో సావాసం చేసినట్లయితే కొంతకాలానికి చెడ్డవారి యొక్క అలవాటాన్ని కూడా మనకు చేరతాయన్నమాట అందుకనే ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే నీ స్నేహితులు ఏ విధంగా ఉన్నారో నాకు చెప్పు నీవు ఎలాంటి వాడవు నేను చెప్తానని చెప్పేసి చెప్పాడు అతను అంటే మనిషి తన స్నేహితుల యొక్క మార్గాన్ని అనుసరిస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన స్నేహితులను మనము మంచి వాళ్ళకి ఎంచుకోవాలి
వాళ్ళ ద్వారా మనము ప్రయోజనాన్ని పొందాలి, మన ద్వారా అతను కూడా బాగుపడాలి. ఈ విధంగా మన స్నేహం ఉండాలి, స్నేహితులు ఉండాలి. కానీ ఈరోజున మనం చూస్తున్నాము, మరి స్నేహితులు ఎక్కువగా పాడు చేసేవాళ్ళు మనకు దొరుకుతుంటారు. కాబట్టి సోదరులారు, ఈ విధంగా పాడు చేసేవాళ్లను, ఈ విధంగా మనను మార్గాన్ని తప్పించే వాళ్ళను మనం ఎంత మాత్రం కూడా స్నేహితులుగా చేసుకోకూడదు. ఒంటరిగా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ మనలను మార్గాన్ని తప్పించే స్నేహితులు మనకు ఎంత మాత్రం కూడా వద్దు. సోదరులారు, మంచి వారితో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. తద్వారా మంచి బుద్ధిని కూడా మనము, వాళ్ళ యొక్క మంచి అలవాట్లను కూడా మనము మరి సాధించే వీలుంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక మంచి స్నేహితుడు మరి కస్తూరి అమ్మే వ్యక్తి లాంటి వాడు అన్నారు. కస్తూరి అంటే ఒక మంచి సువాసన గల సుగంధ ద్రవ్యం అన్నమాట. కస్తూరి చూడండి, అమ్మేవాడు మనం కొనకపోయినప్పటికీ అతని దగ్గర నుండి వెళ్ళినట్లయితే ఒక చక్కటి సువాసన మనకు దొరుకుతూ ఉంటుంది, మంచి వాసనే వస్తుంది అతని వద్ద. మరి చెడ్డ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, మరి కొలిమిలో మరి ఆ వస్తువులు తయారు చేసేవాడు అని చెప్పేసి, లోహపు వస్తువులు తయారు చేసేవాడు, అతని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఆ మసి ఆ మురికి అంటుకోవడం తప్పించి మరి ఏం కూడా దొరకదు. అదేవిధంగా చెడ్డ వ్యక్తి కూడా, చెడ్డ వ్యక్తి నుండి మనము చెడు అలవాట్లనే పొందుతాము. మరి మంచి వ్యక్తి సావాసాన్ని మనం చేసినట్లయితే అతని మంచి కూడా మనకు మరి అలవడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మహిళలు ఏదైనా అవసరం నిమిత్తము మరి దారిన నడిచేటప్పుడు మీ యొక్క అందచందాలను కప్పుకొని నడవండి అని ప్రవక్త వారు చెప్పారు. తద్వారా మరి చెడు చూపుల నుండి, భయంకరమైనటువంటి మగవారి క్రీ చూపుల నుండి మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో కూడా దైవం ఇదే ఆదేశించాడు, మీ చూపులను మీరు కిందకి దించుకుని నడుస్తూ ఉండండి, తద్వారా మీరు ఎవరిని ఆకర్షించకూడదు, మీ ద్వారా ఎవరు కూడా ఆకర్షింపబడకూడదు. ప్రవక్త వారు ఇంకొక సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పారు, అదేమిటంటే ఎవరైతే తన అందచందాలతోటి ఇతరులను ఆకర్షిస్తుంటారో తాము కూడా ఆకర్షించబడుతూ ఉంటారో ఇటువంటి వారిని దైవము ప్రళయ దినాన కన్నెత్తి కూడా చూడడు, అంటే వాళ్ళను ఏ మాత్రం కూడా పలుకరించడు అని హెచ్చరికలు చేశారు. కాబట్టి మన ద్వారా ఇతరులకు ఉపద్రవం కలగకూడదు, మనం ఇతరులను ఆకర్షించకూడదు, ఇతరులు మన నుండి ఆకర్షణ పొందకూడదు. కాబట్టి మనము మన ద్వారా ఇతరులకు ఏమాత్రం కూడా మరి హాని ఉపద్రవం ఇదేంటండి, మనల్ని ఎవరైనా చూస్తే ఉపద్రవం ఏంటండి అని చెప్పేసి అనిపించవచ్చు. ఉదాహరణకు ఒక అందమైనటువంటి స్త్రీ నడుస్తుంది అలంకరించుకొని, ఆ స్త్రీని ఒక వ్యక్తి చూశాడనుకోండి అతను చెడు చూపులు, చెడు తలంపులు కలుగుతాయి, తద్వారా అతని ఆలోచనలన్నీ కూడా మరి మైలబడిపోతాయి, తద్వారా అతను పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఈ విధంగా ఒక స్త్రీ అందము మరొకరికి పాపాన్ని మూటగట్టుకునేలా చేస్తుంది అంటే అది ఈమెదే కదా ఆ బాధ్యత. కాబట్టి ఈ విధంగా సోదరులారా, మన ద్వారా అందరూ మంచినే పొందాలి, కానీ ఎవరు కూడా మరి చెడును మూటగట్టుకోకూడదు, ఇది మనం ఆలోచించాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేవుని నామాన్ని స్మరించి మీరు వెళ్ళండి అని ప్రవక్త వారు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం స్మరిస్తామో మరి అక్కడ ఆ పనిలో మనకు మంచి కలుగుతుంది, శుభాలు కూడా చేకూరుతాయి. అందుకనే ముస్లిం సోదరులు ఏ పని చేసే ముందైనా బిస్మిల్లాహ్ అని చెప్పేసి వాళ్ళు ప్రారంభిస్తారు. దీని అర్థం ఏమిటంటే సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ నామంతో, అంటే దేవుని నామంతో నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పి వాళ్ళు ప్రారంభిస్తారు. ఇదే విధంగా చూడండి, మరి ఏదైనా వారు ఏదైనా తింటున్నప్పుడు కూడా ఇదే ప్రార్థన చేసి బిస్మిల్లాహ్ అని చెప్పేసి తినడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక ఏ శుభకార్యాన్ని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇదే పేరుతోటి వాళ్ళు ప్రారంభిస్తారు. చాలామందికి అర్థం కాదు ఇదేంటంటే ఈ విధంగా బిస్మిల్లా అని చెప్పేసి అంటారు, ఎందుకండి జుబా చేశారు, జుబా చేసింది తింటారు వీళ్ళు అని చెప్పేసి చాలామందికి ఈ విధంగా ఒక సందేహం కలుగుతుంటుంది. జుబా అంటే దేవుని నామంతో కోయడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని నామంతో ప్రారంభించడం వలన అక్కడ శుభాలు కలుగుతాయి, దేవుని కారుణ్యం కురుస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ప్రవక్త వారు బజారులోకి వెళ్లే ముందు ఒక ప్రార్థన కూడా మనకు నేర్పడం జరిగింది. అదేమిటండి, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి ప్రతి చిన్న విషయానికి ప్రార్థన నేర్పుతున్నారు ప్రవక్త వారు, ఇక మన జీవితం అంటూ మనకు ఇష్ట ఇష్టాలంటూ ఏమి కూడా ఉండవా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఒక వ్యక్తి సాఫల్యాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే,
నేను మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే అతను తన జీవిత విధానాన్ని తన ఆలోచనలను తన మనోకాంక్షను పక్కన పెట్టి దైవం మనకు ఏ మాటలు నేర్పాడో తన ప్రవక్త ద్వారా ఇది ఆలోచన చేసి మన జీవితం గడిపినట్లయితే మనకు ఈ ప్రపంచంలో కూడా పరలోకంలో కూడా శుభాలు కలుగుతాయి. అందుకనే ప్రవక్త ద్వారా దైవము ప్రతి చిన్న విషయానికి కూడా మనకు నేర్పాడు. ఎంత చిన్న విషయం అంటే మనము ఏ విధంగా మన యొక్క మలమూత్రాలు కూడా ఆ విసర్జకాలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఆ అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఆ అంటే ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి, లోపలికి వెళ్తున్నప్పుడు ఈ విధంగా బయటకు వస్తున్నప్పుడు ఏ ప్రార్థన చేయాలి అన్నది కూడా ప్రవక్త వారు మనకు నేర్పడం జరిగింది. ఈ విధంగా జీవితం అంతా కూడా ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని దాసునిగా మలచడమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా దైవము మానవాళికి ఇచ్చినటువంటి ఆ మహా అనుగ్రహం అన్నమాట. సరే, మరి కొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. దైవం మీకు నాకు మన అందరికీ కూడా ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి మీద మరి ఆలోచన చేసి ఆచరించే విధంగా దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని బోధించాలని, మన మనసులను తెరవాలని, దైవం మీకు నాకు అందరికీ కూడా మంచిని చేయాలని, అల్లా సర్వలోకానికి కూడా మరి శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హంద్ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.